हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन मूड़ स्टाक्स गुरिंच मालाबोना सो मूड पोजिशनल व्यू ओके सो लाइक शॉर्ट टर्म का स्विंग का मोर दैन स्विंग अन्ट अटलीस्ट थ्री मंथ्स एंड मोर ओके सो व्यू उन्नटे स्टाक्स मन एनालिसिस अनेसार चूड्स स्टाक्स मनोसारी वी दीन ओक एनालिसिस मन चूड्स ओके सो अंदर बैंकिंग स्टाक आ तर निफ्टी 50 स्टाक ओके आ तर इंकोटी मिड कैप स्टाक ओके सो ई मूड स्टाक्स टेक्निकल एनालिसिस चार्ट्स चूपी नेनु एक्सप्लेनेशन इवटा की वीडियो क्रिएट ओके सो वीडियो के मुझे फ्रेंड्स मैं चैनल की सब्सक्राइब चेसुकोंडी थिंक इक्विटी चैनल की ओके लॉट ऑफ वीडियोस इक्कड़ नेनु चेयटं जरिगिंदी अंड कमिंग टाइम्स लो कूडा नेनु मरिन्नि वीडियोस चेस्तानु रेपु ई वीक लो नेनु मोस्टली మీకు సింజీన్ ఇంటర్నేషనల్ మీద ఫండమెంటల్ అనాలసిస్ చేయబోతున్నాను ఓకే సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే సింజీన్ ఫండమెంటల్ అనాలసిస్ పైన ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి సో అండ్ లాట్ ఆఫ్ అదర్ కెమికల్ అదర్ కంపెనీస్ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడటం జరిగింది ఎస్పెషల్లీ ఫండమెంటల్స్లో పిఐ ఇండస్ట్రీస్ మీద డాబర్ ఇండియా పైన హెస్టర్ బయోసైన్సెస్ వీగార్డ్ హనీవెల్ ఆటోమేషన్ సిడిఎస్ఎల్ ఓకే సో ఇలాంటి లాట్ ఆఫ్ స్టాక్స్ గురించి రీసెంట్ టైమ్స్లో నేను డిస్కస్ చేశాను ఆ తర్వాత ఎలాగూ ఎంజీఎల్ టెక్నో ఆల్కెమ్ ల్యాబ్స్ ఇలాగ లాట్ ఆఫ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ టెక్నికల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఈ ఛానల్లో నేను డిస్కస్ చేశాను ఓకే సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో టెలిగ్రామ్లో నేను లాస్ట్ వీక్ నేను మీకు వీడియోస్ చేశాను ఓకే సో లాస్ట్ వీక్ వీడియో చేశాను అందులో ఫీనిక్స్ మిల్స్ గురించి సన్టెక్ రియాలిటీ గురించి ఎడల్వైస్ గురించి ఆ తర్వాత మనకి ఇంకా టూ స్టాక్స్ గురించి ఓకే సో కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి ఆ తర్వాత ఇంకొక స్టాక్ మనకి సిమెంట్ స్పేస్లో ఉన్న స్టాక్ ఓకే విచ్ ఇస్ ప్రిజమ్ జాన్సన్ వీటి గురించి డిస్కస్ చేశాను ఓకే బట్ అన్నీ ఓకే బట్ ఈసారి మనకి ఫీనిక్స్ మిల్స్లో మాత్రం ఇవాళ హ్యూజ్ కరెక్షన్ అనేది రావటం జరిగింది బట్ అలాగే మనకి ఈడిల్ వైస్ సన్టెక్ రియాలిటీ కొచ్చిన్ షిప్ యార్డ్ ఇవి ఫ్లాట్గా ఉన్నాయి ఈడిల్ వైస్ వెరీ గుడ్ మూవ్ ఇచ్చింది ఆల్మోస్ట్ ఇది 10% అప్ మూవ్ ఇచ్చింది ఓకే సో అండ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా చార్ట్స్ గురించి డిస్కషన్స్ టెక్నికల్ అనాలిసిస్ డిస్కషన్స్ గురించి చార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో రీసెంట్గా నేను ఒక విషయం చెప్పాను మీతో సో బ్యాంక్ నిఫ్టీ మనకి నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేస్తుందండి బ్యాంక్ నిఫ్టీ విల్ ట్రై టు అవుట్ పర్ఫామ్ నిఫ్టీ ఇన్ కమింగ్ డేస్ ఓకే సో లాస్ట్ టూ డేస్గా మనం చూసినట్లయితే టూ డేస్ కూడా మనకి నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది సో ఇవాళ అయితే నిఫ్టీ మొన్న నిన్నైతే నిఫ్టీ 0.8% ఇంక్రీజ్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీ 2.5% ఇంక్రీజ్ అయింది అండ్ ఇవాళ వచ్చేసరికి మనకి నిఫ్టీ ఫ్లాట్గా ఉంది బట్ నిఫ్టీ బ్యాంక్ మనకి 1.2% ఇంక్రీజ్ అవటం జరిగింది ఓకే సో బ్యాంక్ నిఫ్టీలో ఇంతకుముందు లైవ్లో అనుకుంటే నేను డిస్కస్ చేశాను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి సో ఆల్మోస్ట్ 10.5-11 లెవెల్స్ నుంచి ఈ స్టాక్ రాడార్లో ఉంచమని చెప్పాను ఓకే అండ్ టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి అండ్ 13 లెవెల్స్ దగ్గర లాస్ట్ వీకెండ్ నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి చెప్పాను ఓకే అది నేను డిస్కస్ కూడా చేశాను ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక్కటి బ్యాంకింగ్ సెక్టర్లో ఒకటే నా అనాలిసిస్ ప్రకారం నా బయింగ్ అనాలిసిస్ ప్రకారం అదొకటి పాజిటివ్గా చూపించింది ఇంతకు ముందు వరకు ఓకే సో ఆ తర్వాత సిఎస్బి బ్యాంకు గురించి ఓకే సో స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిఎస్బి బ్యాంక్ గురించి సో ఆ తర్వాత సిఎస్బి బ్యాంకులో కూడా మంచి మూమెంట్ వచ్చింది అండ్ డిసిబి బ్యాంక్ కూడా టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ అగైన్ ఈ స్టాక్ డిసిబి గురించి నేను ఇప్పుడు ఫస్ట్గా డిస్కస్ చేయబోయే కంపెనీ ఓకే సో డిసిబి బ్యాంక్ అనాలిసిస్ ఏంటో చూద్దాం సింపుల్గా ప్లెయిన్ చార్ట్ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దిస్ ఇస్ ద డైలీ చార్ట్ ఆఫ్ డీసీబీ ఫ్రెండ్స్ ఓకే సో వన్ థింగ్ ఓకే సో ప్లెయిన్ చార్ట్ సింపుల్ చార్ట్ టు అనాలిసిస్ ఒక్కసారి చూడండి సో యూ విల్ సీ సంథింగ్ ఓకే సో మన అబ్జర్వేషన్ అనేది ఆల్వేస్ వీ షుడ్ ఫోకస్ ఆన్ వాల్యూమ్స్ సో లాస్ట్ ఫ్యూ డేస్గా మనం చూసినట్లయితే దేర్ ఇస్ వెరీ గుడ్ వాల్యూమ్స్ ఓకే అండ్ అలాగే ఈ మార్చ్ ఫాల్ తర్వాత మీరు ఒకసారి వాల్యూమ్స్ చూసినట్లయితే దేర్ ఈజ్ ఆల్వేస్ బయింగ్ వాల్యూమ్స్ అనేవి లార్జ్ బయింగ్ వాల్యూమ్స్ అండ్ ఆ తర్వాత ఈ సెల్లింగ్ వాల్యూమ్స్ అనేవి వెరీ లో సెల్లింగ్ వాల్యూమ్స్ ఓకే సో నేను మీకు అక్యూములేషన్ ఫేజ్ చూపిస్తాను నా అనాలిసిస్ ప్రకారం దిస్ ఈజ్ ఆల్ యువర్ అక్యూములేషన్ ఫేజ్ ఓకే సో ఒకవేళ నేను మీకు డేట్ అండ్ ప్రైస్ రేంజ్ చూపించాలి డేట్ రేంజ్ చూపిస్తాను ఓకే సో డేట్ అండ్ ప్రైస్ రేంజ్ చూద్దాం సో దిస్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే 105 డేస్ అంటే ఆల్మోస్ట్ 4 మంత్స్ ఓకే 74 బర్స్ ఆల్మోస్ట్ 105 డేస్ అంటే ఆల్మోస్ట్ 3.5 మంత్స్గా మనకి ఈ స్టాక్లో అక్యూములేషన్ అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు చూడండి మనం అనాలిసిస్ ప్రకారం 89 లెవెల్స్ అనేవి మనకి ఈ స్టాక్లో బ్రేక్అవుట్ లెవెల్స్ ఓకే సో దిస్ ఈజ్ యువర్ బ్రేక్అవుట్ జోన్
ఓకే. సో ఆ తర్వాత బ్రేక్అవుట్ అండ్ ఆ బ్రేక్అవుట్ తర్వాత మనకి స్టాక్ లాస్ట్ టూ డేస్గా కూడా మనకి 5% మూవ్, మోర్ దాన్ 5% మూవ్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఈ సింపుల్ సింపుల్ చార్ట్, సింపుల్ అనాలిసిస్, ఇందులో ఎక్కడ కూడా నేను ఏది చూపించలేదు. టైమ్ అక్యూములేషన్ చూపించాను, సింపుల్ లైన్ చార్ట్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. వాల్యూమ్స్ చూపించాను, ఇక్కడ అక్యూములేషన్లో ఉన్న వాల్యూమ్స్ చూపించాను. సో ఆల్రెడీ ఈ స్టాక్ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము, నేను ఫండమెంటల్గా కూడా ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేశాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ కూడా ఈ కంపెనీ, ఓకే, డీసీబీ బ్యాంక్. చాలాసార్లు ఈ బ్యాంక్ గురించి మాట్లాడాను. ఓకే, అండ్ టెక్నికల్లీ వి విల్ బి ట్రాకింగ్ దిస్ కంపెనీ. ఈ కంపెనీ నేను క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉంటాను. ఓకే, హోల్డింగ్, పర్సనల్ హోల్డింగ్స్ ఈ స్టాక్లో ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో దిస్ ఇస్ డీసీబీ బ్యాంక్. ఓకే, సింపుల్ అనాలిసిస్, నా సిస్టమ్ ఓపెన్ చేస్తాను మీకు. ఆ సిస్టమ్ ప్రకారం చూసినట్లయితే కనుక షార్ట్ టర్మ్ సిస్టమ్. ఓకే, సో సిస్టమ్లో మోడిఫికేషన్స్ ఉంటాయి, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోసం. సో దిస్ సిస్టమ్ ఈజ్ ఇండికేటింగ్ ఏ బై. ఓకే, సో ఈ సిస్టమ్ కూడా మనకి బై ఇండికేట్ చేస్తుంది. అలాగే థర్డ్ పార్ట్ ఆఫ్ మై సిస్టమ్, ఓకే, సో ఇండికేటింగ్ ఏ బ్రేక్అవుట్. ఓకే, సో సో దిస్ ఈస్ ద రీజన్ డీసీబీ బ్యాంక్ ఫోకస్లో ఉంటుంది. అండ్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్స్ నేను ఓపెన్ చేస్తాను. బట్ ఎనీవే, పాయింట్ అండ్ ఫిగర్ ఎవరు అంత క్లియర్గా డిస్కస్, ఐ మీన్ ఇది ఒక హోల్ లాట్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే, సో దీని గురించి, దీని అనాలిసిస్ గురించి నేను మాట్లాడట్లేదు. బట్ సింపుల్గా ఇక్కడ మీకు ఒక టార్గెట్స్ నేను చూపిస్తానికి ఓపెన్ చేశాను. సో 103 చూడండి, దీని యాంకర్ కాలమ్స్ అంటారు. లాట్ ఆఫ్ యాంకర్ కాలమ్స్ ఆర్ అరౌండ్ 103. ఓకే, సో 3 యాంకర్ కాలమ్స్ మనకి 104-105 లెవెల్స్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఓకే, సో దట్ మైట్ బి ద షార్ట్ టర్మ్ టార్గెట్. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ట్రెండ్ లైన్, 45-degree ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్. ఓకే, సో బెస్ట్ లెవెల్స్ నన్ను అడిగితే ఎంట్రీ ఈజ్ దిస్ రీటెస్ట్. ఓకే, సో నేను మీకు ఎంట్రీ లెవెల్స్ కూడా చెప్తున్నాను. బట్ ఎనీవే, టేక్ ఇట్ యాజ్ ఏ ఓకే, సో అనాలిసిస్ పరంగా తీసుకోండి. అంతేకాని ట్రేడింగ్ రికమెండేషన్స్ మాత్రం తీసుకోకండి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ స్లాంటింగ్ ట్రెండ్ లైన్ ఆర్ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్. దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ స్టాప్. సో ప్రీవియస్ స్టాప్ తీసుకోండి, 88-89 లెవెల్స్ ఆర్ యువర్ బయింగ్ లెవెల్స్. అండ్ స్వింగ్లో, ఓకే, 76 లెవెల్స్ మీరు ప్రీవియస్ స్వింగ్లో ఉంది కదా, దిస్ ఈజ్ యువర్ స్వింగ్లో, స్వింగ్లో లేకపోతే దిస్ ఈజ్ యువర్ స్వింగ్లో 75 లెవెల్స్ ఆర్ 77 లెవెల్స్ మీరు ఎస్ఎల్గా తీసుకొని వెళ్ళచ్చు. ఓకే, సో బట్ ఇది ట్రేడింగ్, ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేసేవన్నీ కూడా మీరు ట్రేడింగ్ రికమెండేషన్స్గా తీసుకోకండి. ఏంటి అనాలిసిస్, ఎందుకు 77, ఎందుకు, నేను మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టేక్ ఇట్ యాజ్ ఎ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్గా తీసుకోండి. సో దట్ ఏంటంటే, నాలెడ్జ్గా మీరు తీసుకున్నట్లయితే కనుక ఫ్యూచర్లో యూ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై లైక్ దిస్. ఓకే, సో ట్రేడ్ ఇవ్వటము అది నా దృష్ట నా ఉద్దేశమే కాదు. ఓకే, సో రైట్, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ డీసీబీ బ్యాంక్. అండ్ ఇంకొక చార్టు, అగైన్ దిస్ వన్ లాంగర్ టైం ఫ్రేమ్లో. ఓకే, సో ఇప్పుడు మీకు నేను ఇది చూపించింది, దిస్ ఈజ్ షార్టర్ టైం ఫ్రేమ్ చార్ట్. ఓకే, సో ఇండికేటింగ్ 105, ఆ తర్వాత 125 చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ షార్టర్ టైం ఫ్రేమ్. లాంగర్ టైం ఫ్రేమ్స్లో వెళ్ళినట్లయితే కనుక, సో స్టాక్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఇది ట్రిపుల్ టాప్ బై అంటారు. ఓకే, సో ఆల్రెడీ ఇట్ హ్యాస్ గివెన్ ఎ బ్రేక్అవుట్. ఓకే, ఇది ఇంకా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓకే, సో ఇది ఓల్డ్ చార్ట్ అనమాట. ఓకే, ఇది 86 లెవెల్స్, ఓకే, 88 లెవెల్స్ చూపిస్తుంది. ఓకే, 88 లెవెల్స్ అబో ఇట్ ఈస్ ఎ బై. ఓకే, అండ్ ఆల్సో మూవింగ్ యావరేజ్ అబోవ్ ఇది క్లోజ్ అయింది కూడా. ఓకే, సో ఇక్కడ కూడా మీరు చూడండి, దగ్గర 120 లెవెల్స్. ఓకే, సో 120 లెవెల్స్ ఇక్కడ కూడా మనకి టార్గెట్ చూపిస్తున్నాయి అబో ద యాంకర్ కాలమ్. అండ్ 120 లెవెల్స్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, 125 లెవెల్స్. ఓకే, సో అరౌండ్ 105 లెవెల్స్ క్రాస్ అయితే కనుక మనకి స్టాక్లో 125 కూడా వెళ్ళచ్చు. సో ఇప్పుడు ఒకవేళ మీరు దీని ప్రకారంగా రిస్క్ రివార్డ్స్ ఇవన్నీ చూడాలి అనుకుంటే కనుక నేను మీకు రిస్క్ రివార్డ్ కూడా చూపిస్తాను. ఓకే, లాంగ్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడన్నా మనం 88 లెవెల్స్ మనం అనుకున్నాం. సో స్వింగ్లో ఒకవేళ మీరు 75 లెవెల్స్ మీరు తీసుకోండి. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 103. సో 103 చూసినట్లయితే మీకు కేవలం 1:1 రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఓకే, సో 120 తీసుకుందాం. ఓకే, కన్జర్వేటివ్గా ఎనీవే 120 తీసుకొని చూద్దాం. ఒకవేళ ఎంత మనకి, ఒకవేళ 120 కనుక స్టాక్లో 120, అండ్ పొజిషనల్ నేను మీకు చెప్పాను. సో అట్లీస్ట్ మినిమం 3 మంత్స్ మీకు వ్యూ ఉండాలి ఈ స్టాక్ పైన. ఓకే, సో అండ్ ఈ అక్యూములేషన్ అంతా మనం చూసాం. సో దట్ ఈస్ ద రీజన్ 120. సో 120 తీసుకుంటే మనకి దగ్గర 2.5 times వస్తుంది. సో నా ఉద్దేశం ప్రకారం స్టాక్కి మనం 125 లెవెల్స్ అనేది యాంటిసిపేట్ చేయొచ్చు, విచ్ ఈజ్ అరౌండ్ 3. ఓకే, సో వన్ ఈ రిస్క్ రివార్డ్ అనేది 125 లెవెల్స్ కనుక ఈ స్టాక్ అచీవ్ అయితే, దెన్ వీ కెన్ సీ అరౌండ్ 125 లెవెల్స్ కనుక స్టాక్లో మనం చూడగలిగితే కనుక డెఫినెట్లీ మనకి స్టాక్లో 125 లెవెల్స్ చూడగలిగితే దెన్ వీ కెన్ సీ 1:3 రిస్క్ రివార్డ్. సో ఎందుకు 125 అండ్ ఎందుకు 120 నేను మీకు చూపిస్తాను. ఓకే, సో 120 హ్యావ్ ఇక్కడ మనకి 120 లెవెల్స్ మనకి, ఓకే, 125 లెవెల్స్ అనేవి మనకి ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది.
ఓకే సో దిస్ ఈస్ ద రీజన్ మనం 120 లెవెల్స్ని కన్సిడర్ చేస్తున్నాం. సో దీని ప్రకారంగా చూడండి, ఫేవరబుల్గా ఉంటే దెన్ యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, నేను మీకు టార్గెట్స్ చూపించాను, స్టాప్ లాసెస్ చూపించాను, ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ డోంట్ ఆస్క్ మీ సార్ ఇప్పుడు ఎంటర్ అవచ్చా అప్పుడు ఎంటర్ అవచ్చా అని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకవేళ ఈ అనాలిసిస్ మీకు అర్థం కాలేదనుకోండి, ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే, రైట్, ఓకే. సో దిస్ ఇస్ డిసిబి బ్యాంక్, రైట్. సో క్లియర్ కదా. నెక్స్ట్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేయబోయేది మిడ్ క్యాప్ కంపెనీ. ఈ మిడ్ క్యాప్ కంపెనీ గురించి నేను మీతో మాట్లాడతాను. ఆల్రెడీ నేను ఈ అనాలిసిస్ మీతో షేర్ చేసుకున్నాను, ఓకే. బట్ స్టాక్ నేమ్ ఈజ్ ఈజీ టు ఫైండ్, హాస్పిటాలిటీ సెక్టర్లో 185 rupees ఆ రేంజ్లో ఉన్నది. ఇవాళ కూడా ఈ స్టాక్లో 185 లెవెల్స్ మనకి, ఓకే. సో ఐ విల్ ట్రై టు షో, డిసిబి బ్యాంక్ అయిపోయింది, 185 లెవెల్స్, ఓకే. సో 180 లెవెల్స్కి స్టాక్ పడటం జరిగింది, MHRIL. సో దిస్ ఈజ్ మహీంద్రా హాలిడేస్ రిసార్ట్స్ కంపెనీ. ఈ స్టాక్ మీ ఇంతకుముందు కూడా నేను దీనిలో ఫండమెంటల్ అనాలిసిస్ చేశాను, మీకు తెలుసు, ఓకే. సో స్టాక్ హ్యావ్ లిటిల్ రెసిస్టెన్స్, ఓకే. సో ఇక్కడ నేను మీకు రెసిస్టెన్స్ చూపిస్తాను. ఇంకా యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ మనం చూసినట్లయితే ఇంకా మనకి క్లియర్గా ఈ 200 లెవెల్స్ యాక్చువల్లీ క్రాస్ అవ్వాలి, ఓకే. సో ఫస్ట్ థింగ్, సో 200 అబోవ్ స్టాక్ వెళ్తే కనుక దెన్ ఇట్ విల్ రీచ్, ఓకే, అండ్ దెన్ ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్, ఓకే. బట్ బిఫోర్ 200 దేర్ ఈస్ వన్ మోర్, ఓకే. ఈ రెసిస్టెన్స్ని కూడా ఇది బ్రేక్ చేయాలి, ఓకే. సో విచ్ ఈస్ 190. సో 190 క్లోజింగ్ బేసెస్, ఓకే. సో 190 క్లోజింగ్ బేసెస్ కనుక వస్తే కనుక స్టాక్లో దేర్ విల్ బి 190, ఆ తర్వాత 200, ఆ తర్వాత స్టాక్లో గుడ్ మూమెంట్ అనేది స్టాక్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. బట్ పాయింట్ అండ్ ఫిగర్ ఈ చార్ట్ అనాలిసిస్ ప్రకారం దేర్ ఈజ్ ఏ బై ట్రిగ్గర్డ్, ఓకే. 185 అబో దేర్ విల్ బీ ఏ బై ట్రిగ్గరింగ్, ఓకే. సో 185 అబో స్టాక్ కనుక సస్టైన్ అవుతుంటే, ఓకే, సో 160 ఈజ్ యువర్ స్టాప్ లాస్. 185 అబో స్టాక్ సస్టైన్ అవుతుంటే సో ఫస్ట్ టార్గెట్ కెన్ బి 245, ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్రిపుల్ టాప్, ఓకే, ట్రిపుల్ టాప్ బై అండ్ అలాగే అసెండింగ్ ట్రయాంగిల్, ఓకే. సో 1245 లెవెల్స్ మనం స్టాక్లో చూడొచ్చు. ఒకవేళ 250 కూడా సస్టైన్ అయితే, స్టాక్ 250 కూడా సస్టైన్ అయితే, వీ కెన్ సీ అరౌండ్ 300 లెవెల్స్, ఓకే. సో 300 లెవెల్స్ అండ్ 250 లెవెల్స్, ఓకే. సో బట్ ప్రైస్ యాక్షన్ పరంగా ఐ విల్ ట్రై టు వెయిట్, ఓకే. సో ఇంకా నేను అప్డేట్ డెసిషన్ ఆ పాయింట్ అండ్ ఫిగర్ బేసిస్ మీద నేను డెసిషన్ తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకున్నా ఐ విల్ ఎంటర్ ఓన్లీ వెరీ స్మాల్ క్వాంటిటీ, ఓకే. సో అబౌ 200 ఇట్ ఈస్ వెరీ గుడ్ అండి, అబౌ 200 ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ 200 కనుక ఒకవేళ మీరు ఎంట్రీ అయితే కనుక దెన్ యూ షుడ్ కీప్ యువర్ స్టాప్ లాస్ యాజ్ 160. సో ఈ రిస్క్ రివార్డ్ చూసుకోండి, 200 నుంచి 300 వరకు స్టాక్ వెళ్తుందా, లేకపోతే ఈ రిస్క్ రివార్డ్ చూడండి. స్టాక్లో యాజ్ పర్ పిఎన్ఎఫ్ అయితే 185 ఇస్ బ్రేక్అవుట్, బట్ 190 200 అనేవి షార్ట్ టర్మ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఈ స్టాక్లో ఉండొచ్చు. సో దిస్ ఈజ్ మహేంద్రా హాలిడేస్ కంపెనీ. సో అండ్ మహేంద్రా హాలిడేస్ కంపెనీ, రైట్. అండ్ నెక్స్ట్ స్టాక్ మీతో నేను డిస్కస్ చేయబోయేది వెరీ ఇంట్రెస్టింగ్ స్టాక్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్. అగైన్ దిస్ ఈజ్ కోల్ ఇండియా, ఓకే. ఎందుకు కోల్ ఇండియా సెలెక్ట్ చేశాను, అగైన్ నేను మీకు చెప్తున్నాను, సిపిఎస్సి, ఓకే, నేను ఇంతకుముందు మీతో మాట్లాడాను, సిపిఎస్సిలో మనం బయింగ్ అనేది చూస్తున్నాము, ఓకే. సో దిస్ ఈజ్ కోల్ ఇండియా. కోల్ ఇండియా నేను మీకు ఇక్కడ చార్ట్, సింపుల్ చార్ట్ ఓపెన్ చేస్తాను. అగైన్ నేను మీకు ఇక్కడ సింపుల్ ప్లెయిన్ చార్ట్ ఓపెన్ చేస్తాను, ఓకే. సో సిపిఎస్సి సెక్టర్ ఈజ్ బూమింగ్, దట్ ఈస్ ద రీజన్ నేను కొచిన్ షిప్ యార్డ్ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇందులో వచ్చేసి మనకి కోల్ ఇండియా. కోల్ ఇండియాలో ఆఫ్టర్ దిస్ హ్యూజ్ ఫాల్ అండి, 300-400 లెవెల్స్ నుంచి హ్యూజ్ ఫాల్ అండ్ లాంగ్ కన్సాలిడేషన్, ఓకే. 120 లెవెల్స్ నుంచి ఈ 140 లెవెల్స్ వరకు కూడా హ్యూజ్ కన్సాలిడేషన్ అండి, ఓకే. సో నేను మీకు వాల్యూమ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. వాల్యూమ్స్లో కూడా మీరు యూ కెన్ సీ రీసెంట్ టైమ్స్లో మనం చూడొచ్చు, దేర్ ఈస్ గుడ్ వాల్యూమ్ ఎడిషన్ ఇక్కడ, ఓకే. సో గుడ్ గ్రీన్ వాల్యూమ్, బయింగ్ వాల్యూమ్, సారీ గ్రీన్ వాల్యూమ్ అనకూడదు, ఇట్ ఈస్ గుడ్ బయింగ్ వాల్యూమ్, ఓకే. అండ్ ఇక్కడ చూడండి దిస్ జోన్ నేను మీకు చూపిస్తాను, ఈ జోన్ కూడా నేను మీకు టైం పీరియడ్స్ చూపిస్తాను, ఓకే, డేట్, ఓకే. సో ఇక్కడ ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు ఆల్మోస్ట్ ఎంతండి పీరియడ్, 160 డేస్ అండి, ఓకే. సో ఆల్మోస్ట్ 160 డేస్ అంటే మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 months వెరీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్. సో ఆఫ్టర్ దిస్ కన్సాలిడేషన్ ఇప్పుడు మనం చూసినట్లయితే కనుక, సో వీఆర్ సీయింగ్ సమ్ గ్రీన్ షూట్స్ ఇన్ దిస్ కంపెనీ, ఓకే. వాల్యూమ్లో చేంజెస్ వచ్చినాయి. ఆ తర్వాత ఏదైతే ఈ రేంజ్ ఏదైతే ఉందో, కోల్ ఇండియా యొక్క రేంజ్ ఏదైతే ఉందో, ఆ రేంజ్ అనేది మనకి బ్రేక్అవుట్ అయ్యింది, ఓకే. సో దేర్ ఆర్ సమ్ రెసిస్టెన్సెస్ స్టాక్, నేను మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ అనేది ఫుల్ స్వింగ్గా పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ, ఓకే. సో స్టాక్ అనేది ఓకే, సో స్టాక్లో, సో ఈ వాల్యూమ్ ఎడిషన్ జరిగింది అండ్ ఈ రేంజ్ నుంచి స్టాక్ అనేది మనకి బయటకు వచ్చింది, ఓకే. సో ఇక్కడ మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో కూడా నేను మీకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి క్యాండిల్ స్టిక్ వాల్యూమ్స్ కూడా, ఓకే. సో క్యాండిల్ స్టిక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ యువర్ క్యాండిల్ స్టిక్స్, ఓకే.
రైట్. సో ఇక్కడ చూడండి దిస్ క్యాండిల్ ఓకే. సో బుల్లిష్ క్యాండిల్ అండ్ మీకు నేను రేంజ్ చూపిస్తాను ఓకే. దిస్ రేంజ్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ ఓకే. సో ఈ రేంజ్ చూడండి, దిస్ రేంజ్ హ్యాస్ బీన్ టేకెన్ అవుట్ ఓకే. సో దిస్ ఇస్ ద రీజన్ ఈ స్టాక్లో బుల్లిష్గా ఉన్నాను ఓకే. ఫర్ ద టైమ్ బీయింగ్ బుల్లిష్ అంటే హ్యూజ్ బుల్లిష్ కాదు. ఇక్కడ నుంచి స్టాక్ ఇన్వెస్ట్ చేయగానే నాకు 10% 20% కావాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్లో మూవర్ ఓకే. సో బై సింపుల్ ప్రైస్ యాక్షన్ ఐఎమ్ అబ్జర్వింగ్ సమ్ హ్యూజ్ అక్యూములేషన్ ఓకే. సో నా అనాలిసిస్ మేబీ రాంగ్ కూడా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఫర్ ద టైమ్ బీయింగ్ దేర్ ఈజ్ ఎన్ అక్యూములేషన్ అండ్ స్టాక్ మే ట్రావెల్ అప్ సైడ్ ఓకే. 150 అబోవ్ మూవ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఓకే. సో అండ్ ద సేమ్ వే పాయింట్ అండ్ ఫిగర్లో నేను మీకు చూపిస్తాను ఓకే. సేమ్ పాయింట్ అండ్ ఫిగర్లో అనాలిసిస్ చూపిస్తాను కోల్ ఇండియా అండ్ అక్కడ దేర్ మేబీ ద అనాలిసిస్ మేబీ డిఫరెంట్ ఓకే. బట్ చూడండి, సో ఇక్కడ ఆల్రెడీ స్టాక్ మనకి దగ్గర దగ్గర 140 లెవెల్స్ ఓకే, 135 లెవెల్స్లో ఆల్రెడీ మనకి స్టాక్ మనకి బయింగ్ లెవెల్స్ ఇచ్చింది ఓకే. బయింగ్ ఇచ్చింది ఆల్రెడీ 135 ఇది 136 కదా, అండ్ 137 ఆ లెవెల్స్లో మనకు ఆల్రెడీ స్టాక్ అనేది బయింగ్ లెవెల్స్ ఇచ్చింది ఓకే. అండ్ ఈ స్టాక్ ఈ అనాలిసిస్ ప్రకారం ఈ స్టాక్ ఏం చెప్తుంది అంటే కనుక మనకి 145 అండ్ 150 అనేది షార్ట్ టర్మ్ టార్గెట్స్గా ఈ స్టాక్లో నాకు ఐడెంటిఫై అయ్యింది ఓకే. సో దిస్ ఈజ్ అగైన్ పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ స్టాక్లో రైట్, ఈ స్టాక్లో మనకి ఇప్పుడు మనం చూసినట్లు అనాలిసిస్ పరంగా చూసినట్లు, సో 140 ఈ లెవెల్స్ మనకి కొద్దిగా రెసిస్టెన్స్ అనేది దిస్ ప్రీవియస్ స్టాప్స్ ఓకే. సో ఈ లెవెల్స్ అనేవి మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు అరౌండ్ 150. సో 150 అబోవ్ స్టాక్ సస్టైన్ అయితే ఓకే దెన్ వీ కెన్ సీ ఎ గుడ్ అప్ సైడ్ ఓకే. సో సిపిఎస్సీ సెక్టర్ ఈజ్ బుల్లిష్, సో దట్ ఈస్ ద రీజన్ కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా సెలెక్ట్ చేశాను, కోల్ ఇండియా కూడా నేను సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, డిసిబి బ్యాంక్ గురించి నేను మీతో మాట్లాడాను ఆల్రెడీ. బ్యాంక్ నిఫ్టీ ఎలాగ అవుట్ పర్ఫామ్ చేస్తుందో దాని గురించి కూడా నేను మీతో చెప్పాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక స్టాక్ మహేంద్రా హాలిడేస్ ఓకే. సో మహేంద్రా హాలిడేస్ కూడా కొద్దిగా చెప్పాను కదా, 180-200 లెవెల్స్ మనకి బ్యాండ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ బ్యాండ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఒకవేళ టేకెన్ అవుట్, ఇఫ్ దే ఆర్ టేకెన్ అవుట్ దెన్ దేర్ విల్ బి ఎ వెరీ గుడ్ మూవ్ ఓకే ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ ఛానల్లో ఈ చార్ట్స్ గురించి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ గురించి నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, అండ్ రీసెంట్గా నేను పరాగ్ మిల్క్స్ మీద ఆ తర్వాత ఇలాంటి సిమెంట్స్ ఆ తర్వాత సిమెంట్స్ మీద పోస్ట్ చేశాను అనాలిసిస్, ఫెడరల్ బ్యాంక్ మీద పోస్ట్ చేశాను, ఎన్సిఎల్ ఎన్ఎల్సీ ఇండియా వీటి మీద నేను చార్ట్స్ అనేవి ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఓకే ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టైమ్స్లో దిస్ వీకెండ్ మేబీ నేను వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు. సో సూన్ నేను వర్క్షాప్ డీటెయిల్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించి ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.